హైదరాబాద్ లో ఉండే చెరువులు ముఖ్యంగా మీ కుకట్పల్లి కావచ్చు కుత్బుల్లాపూర్ లో కావచ్చు శేర్లింగంపల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ వివరాలు నేను చెప్తా ఉన్నాను ఈ 17 ఎస్టీపీలు ఏవైతే మనం ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామో అందులో ప్రగతి నగర్ లో ఉండే అంబర్ చెరువు మీద అంబీర్ చెరువు మీద ఒక 37 ఎమ్ఎల్డీల సామర్థ్యంతో 100 కోట్ల 87 లక్షల రూపాయలతో ఒక ఎస్టీపీ అంబీర్ చెరువు దగ్గర ప్రగతి నగర్ లో వస్తుంది మరొకటి చిన్నమైసమ్మ చెరువు దగ్గర 14.5 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 46 కోట్ల 67 లక్షల రూపాయలతో ఇంకో ఎస్టీపీ చిన్నమైసమ్మ చెరువు దగ్గర నిర్మాణం అవుతున్నది కుకట్పల్లిలోని నల్ల చెరువు దగ్గర 15 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 47 కోట్ల 71 లక్షల రూపాయలతో నల్ల చెరువు దగ్గర ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం ఖాజాకుంట ఏదైతే కుకట్పల్లి సర్కిల్ లోనే ఉన్నదో ఇక్కడ కూడా ఒక 22 ఎమ్ఎల్డీల కెపాసిటీతో దాదాపు 65 కోట్ల 16 లక్షల రూపాయలతో ఖాజాకుంటలో కూడా ఎస్టీపీ పెట్టి అందులో కూడా మురికి నీరు పోకుండా దాన్ని కూడా సుందరీకరించే ప్రయత్నం చెరువును చేస్తాం ఎల్లమ్మకుంట చెరువు ఏదైతే జయానగర్ లో ఉన్నదో కుకట్పల్లి సర్కిల్ లో అక్కడ కూడా ఒక 13.5 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 43 కోట్ల 46 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం అదే రకంగా ఈరోజు ఎక్కడైతే శంకుస్థాపన చేస్తా ఉన్నామో ఈ ఫతేనగర్ లోని హెచ్ఎండబ్ల్యూఎస్ స్థలంలో ఈ నాలా మీద 100 ఎమ్ఎల్డీల కెపాసిటీతో ఈ ఒకటే సైట్ లో 230 కోట్ల 73 లక్షల రూపాయలతో ఇక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం నాలా మీదనే చేస్తాం దాంతోపాటు పక్కనే ఉన్న కుత్బుల్లాపూర్ సర్కిల్ కూడా తీసుకుంటే వెన్నెలగడ్డ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 5 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 20 కోట్ల 46 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం ఎస్టీపీని అక్కడ కూడా పెడతాం చింతల్ డివిజన్లోని గాయత్రీ నగర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఒక 5 ఎమ్ఎల్డీ కెపాసిటీతో 20 కోట్ల 52 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ నిర్మాణం ఫాక్స్ సాగర్ చెరువు ఏదైతే ఉన్నదో ఫాక్స్ సాగర్ చెరువు మీద కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 45 కోట్ల 37 లక్షల రూపాయలతో ఫాక్స్ సాగర్ లో కూడా మురికి నీరు రాకుండా చేస్తాం శివాలయ నగర్ చెరువు కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నది అక్కడ కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 44 కోట్ల 17 లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం అదే రకంగా పరికి చెరువు కంద్రిగుట్ట అనే ప్రాంతంలో ఏదైతే కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నదో అక్కడ ఒక 28 ఎమ్మెల్డీల కెపాసిటీతో 83 కోట్ల రూపాయల 5 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు చేస్తాం శేర్లింగంపల్లి తీసుకున్నట్టయితే మియాపూర్లోని పటేల్ చెరువులో 7 ఎమ్మెల్డీల కెపాసిటీతో 26 కోట్ల 27 లక్షల రూపాయలతో మరొక శుద్ధీకరణ ప్లాంటును ఎస్టీపీని అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం శేర్లింగంపల్లిలోనే గంగారం చెరువులో 20 ఎమ్మెల్డీ కెపాసిటీతో 64 కోట్ల 14 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ ముల్ల కతువ చెరువు దగ్గర కూడా 33.5 ఎమ్ఎల్డీ కెపాసిటీతో 91 కోట్ల 59 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీని కాముని చెరువు దగ్గర 20 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 63 కోట్ల 96 లక్షల రూపాయలతో కాముని చెరువు దగ్గర కూడా ఒక ఎస్టీపీ దుర్గం చెరువు దగ్గర 7 ఎమ్ఎల్డీల కెపాసిటీతో 25 కోట్ల 67 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి ఖాజాగూడ చెరువు దగ్గర 21 ఎమ్ఎల్డీ కెపాసిటీ 61 కోట్ల 25 లక్షలు ఈ రకంగా మొత్తం చూసినట్టయితే 376.5 ఎమ్మెల్డీల కెపాసిటీ మొత్తం ఖర్చు 1280.87 లక్షలు అంటే ఈ రకంగా ఇంత బృహత్తరమైన ప్రాజెక్ట్ని ఈరోజు మనం ఫతేనగర్ లో శంకుస్థాపన చేసుకున్నామన్న విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీనివల్ల రెండు లాభాలు ఉంటాయి ఒకటి చెరువుల్లోకి మురికి నీరు పోకుండా చేసినప్పుడు ఆ చెరువు చుట్టూ మంచి వాక్వే కట్టి ఆ చుట్టుపక్కల ఉండే కుటుంబాలు కానీ ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఆడుకోవడానికి వాటిని మంచి మంచి ఏర్పాట్లు ఎట్లా అయితే ఈరోజు హుసేన్ సాగర్ చుట్టూ కానీ దుర్గం చెరువు చుట్టూ కానీ చేసుకున్నామో అదే పద్ధతుల్లో దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చెరువును కూడా ఈ 17 చెరువులను డెవలప్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది దాన్ని కూడా చక్కగా చేసుకుందామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెరువులను సుందరీకరించుకోవడం వాటిలోకి మురికి నీరు పోకుండా చూసుకోవడం వాటితో పాటు వాటిని మంచి స్థలాలుగా కుటుంబంతో గడిపే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే స్థలాలుగా వాటిని సుందరీకరిస్తామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటుగా మనం ఇక్కడితో ఈ ప్రయాణాన్ని ఆపకుండా ఈరోజు 376 చేస్తా ఉన్నాం శంకుస్థాపన ఇంకా ఒక దాదాపు 700 ఎమ్మెల్డీలు చేస్తే హైదరాబాద్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా
భారతదేశంలో ఎక్కడా లేని ఖ్యాతిని కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే మేము గౌరవ మంత్రులందరము ఎమ్మెల్యేలు సిటీ ఎమ్మెల్యేలు కూడా కోరి ఉన్నాము. అల్టిమేట్ గా మూసీని సుందరీకరించాలి అంటే మూసీ బ్రహ్మాండమైన ఒక జీవనదిలాగా ఉండాలి అంటే ఇందులో మూసీలోకి పోయే నీరన్నింటిని కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మూసీలోకి లేకపోతే చుట్టుపక్కల అందమైన గార్డెన్లు వేస్తే సరిపోదు. అందులోకి పోయే మురికి నీటిని మనం ముందు ట్రీట్మెంట్ చేసి మంచినీరు పోయే విధంగా చేసినట్టయితే మూసీ నది కూడా ఒక అద్భుతమైన వనరుగా హైదరాబాద్కి ఉపయోగపడే భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మిగతా ఎస్టీపీలు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా దశల వారీగా తీసుకుంటాం. దాంతోపాటు మూసీ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకొని పోతాం. హైదరాబాద్ మహానగర ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నామో ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా చేయాలి, మన పిల్లలకి భవిష్యత్తు మనకు ఏ హైదరాబాద్ అయితే మన పెద్దల నుంచి సంక్రమించిందో దానికంటే మెరుగైన హైదరాబాద్ను మన పిల్లలకు అందించాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారో ఆ దిశగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. దీనితో పాటుగా కృష్ణారావు గారు ఇప్పుడే ఒక మూడు నాలుగు చెరువుల పేర్లు చెప్పినారు. ఐడియల్ చెరువు కానీ ఇంకా కుక్కట్పల్లి నియోజకవర్గంలో మరికొన్ని చెరువుల పేర్లు కూడా చెప్పినారు. వాటిని కూడా తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా సుందరీకరిస్తాం, వాటికి కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉండే ఫతేనగర్ కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్ గారు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అదే రకంగా మా రాములన్న కానీ ఒక కోరిక కోరినారు. ఏంటంటే ఇక్కడ దర్గా ఉంది, దాని పక్కనే ఒక గుడి కూడా ఉన్నది, మాకు అక్కడికి పోయేదానికి కూడా మార్గం కావాలి, గుడి కడతా ఉన్నామన్నారు. తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం కూడా చేసే ఆలోచన మాకు లేదు. అవసరమైతే కొంత ఖర్చు మెట్రో వాటర్ సప్లై నుంచి కూడా పెట్టి మీకు ఒక మంచి ప్రాంతాన్ని కూడా నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలోని అక్కా చెల్లెలకు ముఖ్యంగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. మీకు తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలమండలి ముందు ధర్నాలు లేవు. ఈరోజు ఖైరతాబాద్లో ఖాళీ కుండలు ఖాళీ బిందెల ప్రదర్శనలు లేవు. కృష్ణారావు గారు చెప్పింది వాస్తవం. 90% సమస్య పరిష్కారమైంది మంచినీటికి సంబంధించి, ఇంకొక 10% మిగిలింది. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఒక తోక మాత్రమే చిక్కింది, దాన్ని కూడా పూర్తి చేస్తాం, ఆ బాధ్యత మాది. ఇప్పుడే ఎండీ గారిని నేను అడిగాను, మా అరవింద్ కుమార్ గారిని కూడా అడిగినాను. ఒక 170 కోట్ల రూపాయలు మనం కేటాయించినట్టయితే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు శివారు ప్రాంతాలకు కూడా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలకు కూడా ఒక 1200 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చినారో వాటికి మరొక 170 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి ఇప్పుడే మా దానకిషోర్ గారు చెప్పారు. అతి త్వరలో దాన్ని మంజూరు చేసి మీ ఎమ్మెల్యే గారు కోరినట్టు కూకట్పల్లికి కూడా అందులో ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను 100% పూర్తి చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మా అందరిది అనే మాట మళ్ళీ ఒక్కసారి మీకు వివరంగా చెబుతూ చివరగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన నాలాల మీద ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా, ఎన్ని ఎస్టీపీలు పెట్టినా, నాలాల్లో మనంతట మనమే చెత్తను ప్లాస్టిక్ బాటిళ్లను మన ఇంట్లో ఉండే వాడి పాడైపోయిన ఫర్నిచర్ను మనం ఏసుడు బంద్ చేస్తేనే ఆ నాలాలు శుభ్రంగా ఉంటాయి. ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం పలు దఫాలు నాలాలు క్లీనింగ్ చేస్తూ ఉంటాం. మొన్న ఒకసారి చేస్తే చాలా బాధ అనిపించింది, నాలాల లోపలనే పరుపులు వస్తూ ఉన్నాయి, దిండ్లు వస్తున్నాయి, పరుపులు వస్తున్నాయి. ఇక దిండ్లు పరుపులు కూడా అలా బారేస్తే నాలాలు శుభ్రంగా ఎట్లుంటాయి, నీళ్లు కిందికి ఎట్లా పోతాయి? దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ నగర ప్రజలందరికీ, ముఖ్యంగా నాలా చుట్టూ ఉండే మా సోదరులు ఫతేనగర్లో కావచ్చు ఇంకెక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది మన నగరం, ఇది మన ఊరు, మన పిల్లలకే భవిష్యత్తులో మరింత మెరుగైన ఊరును మనం అందించాలనే ప్రయత్నాన్ని, మరింత మెరుగైన పట్టణాన్ని, మరింత మెరుగైన నగరాన్ని, మన పిల్లలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలను అందించాలనే ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు, మీ సహకారం మీ తోడ్పాటు లేదే ఇది మనం అనుకున్న దిశగా ప్రయాణం ముందుకు పోదు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఫతేనగర్లో ఈ కార్యక్రమంలో ఓపికగా పాల్గొన్న మా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకమైన నమస్కారాలు.